మాండస్ తుఫాను వ్యవసాయానికి పెను నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలు, కడప, చిత్తూరు జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. వరి పైరు కోత దశలో ఉండగా నెల్లూరు జిల్లాలో నారుమళ్ళు నాట్లు దశలో ఉంది. తుఫాను వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరితో పాటు ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది. నెల్లూరు జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగైన రబీ వరి, ఇతర ఆరుతడి పంటలను రక్షించుకునేందుకు రైతులు వెనువెంటనే జాగ్రత్త చర్యలకు పూనుకోవాలంటూ సూచనలిస్తున్నారు నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వినీత. వరిలో నారుమళ్ళలో ఎక్కడైతే నీరు బాగా నిలబడి ఉందో, నారు కానీ కొంచెమైనా మనకి కొసలు బయటికి కనపడుతూ ఉంటే 3-4 రోజుల తర్వాత వరకు నీళ్లు నిలబడినా పర్వాలేదు. అదే పూర్తిగా అసలు ఆకు అనేది బయటికి కనపడకుండా పూర్తిగా సబ్మర్జెన్స్ స్టేజ్లో ఉండి నీళ్లు మొక్క కంటే పైన కానీ ఉన్నట్లయితే, మనకు 3 రోజులు మించి నీళ్లు నిలబడినట్లయితే తర్వాత మొక్క పాచిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ వర్షం తగ్గిన తర్వాత, తుఫాను తగ్గిన తర్వాత ఫస్ట్ మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే మొత్తం కయల్లో నుంచి కూడా నీటన్నిటిని బాగా తీసివేయాలి. ఈ రకంగా మనం నీటిని తీసివేసిన తర్వాత నారుమళ్ళలో అయితే ముఖ్యంగా మనకు ఈ కుళ్ళు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అక్కడ మనకి కార్బెండిజం అనే మందుతో 1 గ్రాము 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే కుళ్ళు అనేది రాకుండా తర్వాత మనం నారుమడిని కాపాడుకోవచ్చు. నీళ్లు తీసిన తర్వాత ముఖ్యంగా పోషకాల లోపం అనేది మనం ప్రధానంగా గమనిస్తూ ఉంటాము. నారుమళ్ళలో అవసరాన్ని బట్టి 1 సెంటు నారుమడికి 1/2 కిలో యూరియాని కానీ వేసుకోవడం కానీ, లేదంటే మనకు 20 గ్రాములు 1 లీటర్ నీటికి యూరియా స్ప్రే చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే పోషకాల లోపాన్ని సవరించుకోవచ్చు. తర్వాత ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే మనకు దాదాపు నాటిన 10 నుంచి 20-30 రోజుల దశలో కూడా పంట పొలాలు ఉన్నాయి. సో ఇక్కడంతా కూడా మనకి నీటిని ఫస్ట్ బాగా తీసివేసి తర్వాత 10 నుంచి 15 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకున్నట్లయితే ఈ పోషకాల లోపాన్ని మనం సవరించవచ్చు. ప్రధాన పొలంలో కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ పాము పొట తెగులు కానీ, తర్వాత ఆకు మీద మచ్చలు రావడం కానీ, తర్వాత కాండమంతా కుళ్ళిపోవడం కానీ, ఇలాంటి తెగుళ్ళు అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీళ్లు తీసిన వెంటనే యూరియా కానీ పొటాష్ కానీ వేసుకొని తర్వాత 1 గ్రాము 1 లీటర్ నీటికి కార్బన్డిజం మందుని పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనం కుళ్ళున అనేది ఎక్కువగా కుళ్ళిపోకోకుండా కాపాడుకోగలుగుతాం. వర్షాలు తగ్గిన తర్వాత ముఖ్యంగా ఆకుముడత పురుగు యొక్క ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్లోరోపైరిఫాస్ అయితే ఎకరాకు 400 మిల్లీలు లేదంటే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, తర్వాత ఫ్లూబెండియమైడ్ అనే మందుని ఎకరాకి మనకి 40 మిల్లీలీటర్లు కానీ, లేదంటే కొరాజిన్ అనే మందుని, క్లోరాంట్రిన్ లిప్రోల్ అంటాము, దాన్ని 1 60 మిల్లీలకు 1 ఎకరాకు కానీ మనం పిచికారీ చేసుకొని ఈ ఆకుముడత పురుగుని కంట్రోల్ చేసుకోవాలి. ఈ మిగిలిన పైర్లు మనకు పెసర కానీ మినుము కానీ ఇవన్నీ కూడా దాదాపు విత్తిన 10-20 రోజుల నుంచి కూడా అయితే పార్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో, తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు అవి నీటిని తట్టుకోలేవు. కాబట్టి చాలా వరకు మనకు ఆ పంట నష్టం అనేది అపారంగా జరుగుతుంది. అలా కాకుండా నీళ్లు కొద్దిగా కొంతవరకు నీరు నిలబడి మనం ముఖ్యంగా ఆకుమచ్చలు ఎక్కువగా రావడానికి, తర్వాత వేరు కుళ్ళు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి M45 అనే మందుతో మనం మందును పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా న్యూట్రియన్ డెఫిషియన్సీస్ని సవరించుకోవాలి అని అనుకుంటే వెజిటేటివ్ స్టేజ్లో కానీ ఉన్నట్లయితే 1/10 కిలోల యూరియా, 1/10 కిలోల పొటాష్ వేసుకోవాలి. లేదు పైపాటిన మనం పిచికారీ చేసుకోవాలనుకున్నా కూడా 20 గ్రాములు 1 లీటర్ నీటికి యూరియాని కానీ, 3019 10 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే పొటాషియం నైట్రేట్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే కొన్ని చోట్ల మనకు మైక్రోన్యూట్రియన్స్ అయినటువంటి జింక్ కానీ, ఐరన్ కానీ డెఫిషియన్సీస్ ఒకవేళ వచ్చినట్లయితే వాటిని కూడా మనకు జింక్ సల్ఫేట్ 1-2 గ్రాములు 1 లీటర్ నీటి కానీ, లేదా కీలేటెడ్ జింక్ కానీ పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కడైనా పెసర మినుము ఇలాంటి చోట మనకి ఎక్కడన్నా రూట్ అంటే కుళ్ళు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, వేరు కుళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును మనకి డ్రెంచింగ్ చేయడం ద్వారా 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం ఎక్కడైతే ఈ కుళ్ళు అనేది ఉంటుందో అక్కడ సాయిల్ డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మనకు ఈ కుళ్ళు అనేది కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మాండోస్ ప్రభావం వల్ల కడప, రైల్వే కోడూరు జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. బొప్పాయి, అరటి పంటలు కొన్ని చోట్ల విరిగి పడగా కొన్ని చోట్ల నీట నానుతున్నాయి. ఎక్కువ రోజులు నానితే శిలీంద్రపు తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందని, నీటిని తీసేసి వెంటనే కాపాడుకునే చర్యలకు ఉపక్రమించాలని రైతులకు సూచనలిస్తున్నారు రైల్వే కోడూరు ఉద్యానవనాధికారి ఆసియా. మనం ఈ మాండస్ తుఫాను వల్ల చూసినట్లయితే జిల్లాలో అత్యధికంగా 199 mm వర్షపాతం నమోదైనది. దాని వలన చాలా లోతట్టు ప్రాంతాల్లో అరటి, బొప్పాయి వంటి తోటలు నీట మునిగాయి. అదేవిధంగా నీరు ఉండడం వలన ఏమవుతుందంటే వేర్ల నుండి చెట్లకి పైకి పోషకాలు తీసుకోలేదు. దాని వలన ఆకులు పసుపు బారిపోయి
కింద మొదలు కుళ్ళు ఏర్పడడం జరుగుతుంది. దానికి గాను మొదటగా రైతులు తోటల్లో నిలిచినటువంటి మురుగు నీరుని అంతా కాలువల ద్వారా బయటికి పంపేయాలి. అనంతరం ఒక ఎకరాకి 30 కేజీల యూరియా, 15 కేజీల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ని డ్రిప్పుల ద్వారా పంపించుకోవాలి. డ్రిప్ లేని వాళ్ళు పైపాటిగా 3019ని 5 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. ఇవి ఒక 3 నుంచి 4 నెలల అరటి చెట్లు. వీటిల్లో ఇప్పుడిప్పుడే సిగతోక ఆకుమచ్చ తెగులు అనేది కింద ఆకులకు ఉన్నది. పై ఆకులకి ఇంకా దాని వృద్ధి ఎక్కువ కాకుండా ఉండడానికి మనము ప్రొఫైల్ యాక్టిక్గా 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ కానివ్వండి, లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్ని 1 లీటర్ నీటికి జిగురుతో పాటు కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పోషకాలు కాకుండా మనకు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. తెగుళ్ళలో ఎటువంటి తెగుళ్ళు ఆశిస్తాయంటే కాండం కుళ్ళు, వేరు కుళ్ళు, అదేవిధంగా మనం మామిడిలో చూసినట్లయితే పక్షికను తెగులు, ఆంథ్రాక్నోస్ అంటాము. అది కొమ్మల మీద వాటి శిలీంధ్రాలు ఉండి ఈ వర్షపు చినుకుల వల్ల వచ్చే పూత మీద కానివ్వండి, పక్క కొమ్మల మీద కానివ్వండి, వాటి వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటివి ఈ తెగులు నివారణకు ఏం చేసుకోవాలంటే వేరుకుళ్ళు అలాంటి వాటికి కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానివ్వండి, రెడోమిల్ గోల్డ్ అటువంటివి వేరు వ్యవస్థ తడిచేలాగా మనము వాటిని పోసుకోవాలి. మామిడి అలాంటి వాటిల్లో అయితే కార్బండజిమ్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ ఉన్నటువంటి శిలీంధ్ర నాశిని మందులను 2 గ్రాములు 0.5 ml జిగురుతో పాటి కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నటువంటే అట్లయితే ఈ శిలీంధ్రాల వల్ల ఆశించేటువంటి తెగుళ్లను మనం పంటల నుంచి కాపాడుకోవచ్చు. బొప్పాయిలో మెయిన్గా మనము ఇక్కడ చూసినట్లయితే 1 వారం రోజుల క్రితమే మనమందరూ నాటుకోవడం జరిగింది. అవి జస్ట్ 3 నుంచి ఇంకా వాటి వేరు వ్యవస్థను కూడా అది ఎస్టాబ్లిష్ చేసుకొని ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మురుగునీరుని అంతా తీసేసి ముందస్తు జాగ్రత్తగా సీఓసిని 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని మొదలు కుళ్ళు రాకుండా మొదలు తడిచేలాగా మనము పిచికారీ చేసుకోవాలి. అనంతరం వాటికి పోషకాలు 3.19 ని 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పైపాటిగా పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము.